జాతీయ పౌరసత్వ బిల్లుకు నిరసనగా చీరాల పట్టణంలో ర్యాలీ. విఆర్ఎస్ ఎన్వైఆర్ఎన్ కళాశాలలోని మహాత్మాగాంధీ మ్యూజియంను తిలకించిన చీరాల మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు. దారివీడులో రైతులకు ఉచితంగా పాస్ పుస్తకాల పంపిణీ. జాతీయ పౌరసత్వ బిల్లు ఆమోదానికి నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో ర్యాలీ నిర్వహించారు. మసీదు వద్ద నుండి ముస్లిం సోదరులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడారు. దేశంలో అన్ని మతాల ప్రజలు నివాసం ఉండేందుకు అనువైన ప్రజాస్వామ్యయుతమైన పౌరసత్వ విధానం ఉండాలని కోరారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది వివాదాస్పదంగా ఉంది. ఎవరైతే ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఈ దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు కానివ్వండి, అక్కడ మైనారిటీలు హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, జైన్లు, ఇతర ఎవరైనా సిక్స్లు కానివ్వండి, ఎవరైనా భారతదేశంలో వచ్చి ఉంటే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి తీర్మానం చేసింది. రాజ్యసభలో లోక్సభలో పాస్ చేసింది. ఓకే, మన సోదరులు కోరుకునేది ఏంటంటే ఈ రోజున ఎవరైతే మతాలు చూడకండి, ఎవరైతే అక్కడ ఇబ్బందులు పడి భారతదేశంలోకి వచ్చి మేము నివసిస్తాము, అందరం సోదరభావంతో జీవిస్తాం, మీతో కలిసి అని చెప్పి వచ్చారో వాళ్ళు ముస్లింలైనా కూడా వారిని కూడా ఆహ్వానించాలి, వచ్చిన వాళ్ళని కాపాడాలి. అలానే ఎవరన్నా వచ్చి మేము జీవిస్తాం ఇక్కడ భారతదేశంలో మాకు బాగుంది, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో మాకు నచ్చలేదు అని వస్తే వాళ్ళని కూడా ఆహ్వానించండి అని మన సోదరులు కోరుకుంటున్నారు. ఆ విధమైన అమెండ్మెంట్ మరలా తీసుకురావాలి బిల్లుకని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. చాలా మంది ముస్లింస్, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు గాని, క్రిస్టియన్లు గాని, ముస్లింలు గాని, ఎవరైనా గాని వచ్చి ఇండియాలో 70 ఏళ్ల నుంచి ఉంటున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అందరికి ఇళ్లు ఉన్నాయి, అందరికి భార్య పిల్లలు అందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్సీ బిల్ అని, క్యాబ్ బిల్ అని ఒకటి తీసుకువచ్చారు, అది కూడా పాస్ అయిపోయింది. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన హిందువులు గాని, క్రిస్టియన్లు గాని, జైన్లు గాని, బౌద్ధులు గాని అందరికీ